హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి కాంపిటేటివ్ లైబ్రరీ అండ్ తెలంగాణ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కోర్టులో పంతొమ్మిది వందల నాలుగు పోస్టులు ఒకేసారి జారీ చేసిన హైకోర్టు ఏ ఏ పోస్టులు ఉన్నాయి మహిళలకు సంబంధించిన ఎన్ని పోస్టులు పురుషులకు సంబంధించిన ఎన్ని పోస్టులు దరఖాస్తుల ప్రారంభ తేదీ ఎప్పుడు దరఖాస్తుల ముగింపు తేదీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అండ్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లను జారీ చేసింది అందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినెంట్ మొత్తంగా చూసుకుంటే మనకు ఒక వెయ్యి తొమ్మిది వందల నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా ఈ నెల పదకొండవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు అండ్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీలో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది అంటే స్టార్టింగ్ డేస్ వచ్చేసి ఈ నెల పదకొండు నుంచి అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఈ నెల లాస్ట్ అంటే థర్టీ ఫస్ట్ తేదీ లోపల ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ముగుస్తుంది ఫిబ్రవరి పదహైదవ తేదీ నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మార్చిలో ఆయా పోస్ట్లకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే ఎగ్జామినర్ పోస్టు మహిళలకు సంబంధించి నలభై ఆరు పురుషులకు సంబంధించి ఇరవై మొత్తంగా అరవై ఆరు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు మహిళలకు సంబంధించి యాభై నాలుగు పురుషులకు సంబంధించి ఇరవై మూడు మొత్తంగా చూసుకుంటే డెబ్భై ఏడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మహిళలకు సంబంధించి నూట నలభై ఐదు పురుషులకు సంబంధించి నూట ముప్పై అంటే మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మహిళలకు సంబంధించి అరవై ఆరు పురుషులకు సంబంధించి ముప్పై నాలుగు మొత్తంగా చూసుకున్నట్టయితే తొంభై ఏడు ప్రాసెస్ సర్వర్ పోస్టులు మహిళలకు సంబంధించి తొంభై రెండు పురుషులకు సంబంధించి డెబ్భై ఒకటి మొత్తంగా నూట అరవై మూడు పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ మహిళలకు సంబంధించి నాలుగు వందల తొంభై ఒకటి పోస్టులు పురుషులకు సంబంధించి ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు టోటల్ పోస్టులన్నీ వెయ్యిన్ని తొమ్మిది వందల నాలుగు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీస్ సవార్డినేట్ వారికి ఏడు నుంచి పదవ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి అండ్ ప్రాసెస్ సర్వీస్ వారికి ప్రాసెస్ సర్వర్ వారికి పదవ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి అండ్ రికార్డ్ అసిస్టెంట్ వారికి ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వారికి ఏదైనా స్ట్రీంలో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఎగ్జామినర్ వారికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వారికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ ఏజ్ విషయానికి వస్తే అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి అండ్ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి నాలుగు వందల రూపాయలైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి పదకొండు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు అంటే అంటే లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ముప్పై రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే మార్చిలో ఉంటుందండి నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ నైపుణ్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్హెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఇదండి ఇవాళ అప్డేట్ అయితే ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో